ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ట్రాఫిక్ దిగ్బంధం మేర ట్రాఫిక్ స్తంభించింది. జూబ్లీ హిల్స్ యూసఫ్ గూడాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎస్ హైదరాబాద్ ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకుంది. పెట్రోల్ బంకులు ఉన్న చోట భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఐక్య సెంటర్ దగ్గర కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగార్జున ఫోన్ లైన్ అందిస్తారు. నాగార్జున, ఈరోజు పెట్రోల్ బంకు సంబంధించి సమ్మె జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ తో ప్రజలందరూ ఒక్కసారిగా రోడ్ మీదకి రావడంతో ట్రాఫిక్ అనేది భారీ ఎత్తున స్తంభించడం జరిగింది. ఉదయం మధ్యాహ్నం నుంచి ప్రజల రోడ్డు మీద పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవడానికి వాహనాలతో ప్రజలు బారులు తిరిగారు. అలానే ఫోర్ వీలర్లు, టూ వీలర్లు, త్రీ వీలర్లు వేసుకొని రోడ్డు మీదకి రావడంతో ట్రాఫిక్ ఎక్కడెక్కడ స్తంభించింది. ఒక పక్కన చూసుకుంటే లకడీకపుల్, అలానే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఏదైతే హైటెక్ సిటీ, ఐకియా ఇలాంటి ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఒకసారి జనాలందరూ రోడ్డు మీదకి రావడంతో ట్రాఫిక్ అనేది కొంచెం సమస్యగా మారింది. దీంతో వాహనదారులు ఎక్కడెక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. ఎంత క్లియర్ చేసినప్పటికీ క్లియర్ కాకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంకా రెండు రోజుల పాటు ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు వార్తలు రావడంతో పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనాలు, అలానే వాహనదారులు కూడా కీకట్టడం జరిగింది. ఈ రోజు సాయంత్రం నుంచి ఎవరైతే ఆయిల్ ట్యాంకర్లు డ్రైవర్లు ఉన్నారో వాళ్ళు సమ్మె విరమించారన్న వార్త వచ్చినప్పటికీ జనాలు కూడా అదేం పట్టించుకోకుండా ఏదైతే పెట్రోల్ బంకుల దగ్గరికి రావడంతో ఇప్పటికే నో స్టాప్ బోర్డులను యజమానులు పెట్టడం జరిగింది. ఇలా ఊహించిన రీతిలో రోడ్లపైకి వాహనాలు రావడంతో నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలో దిగి ట్రాఫిక్ ని క్రమబద్ధీకరిస్తున్నారు. ఇలానే ఉంటే ఇలానండి, కొంచెం సేపట్లో ట్రాఫిక్ అయితే క్లియర్ అయింది. మొత్తానికి రాత్రి అర్ధరాత్రి పెట్టే అవకాశం అయితే ఉంది. ప్రియాంక నాగార్జున, అయితే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము, ముఖ్యంగా అయితే జూబ్లీ హిల్స్, యూసఫ్ కూడా, బంజరా హిల్స్ లో కూడా, ఐక్య దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు ఏ టైం వరకు క్లియర్ అయ్యే అవకాశం ఉంది? ట్రాఫిక్ పోలీసులు దీనికి ఎటువంటి దారి మళ్లింపులు గానీ ఆంక్షలు గానీ అని పెట్టారా? అది మొత్తాన్ని మధ్యాహ్నం నుంచి జనాలు ఒక్కసారిగా రోడ్ల మీద రావడంతో ఎక్కడికక్కడ వాహనాలు అయితే నిలిచిపోయినాయి. మధ్యాహ్నం చూసుకున్నట్లయితే ఇది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, యూసఫ్ కూడా, అమీర్పేట్, పంజాగుట్ట ఈ ఏరియాల్లో ట్రాఫిక్ అనేది స్తంభించింది. దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు రంగంలో దిగి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నప్పటికీ ఎంతసేపటికి కంట్రోల్ అవ్వట్లేదు. ఓ పక్కన సమ్మె విరమించారు, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్తున్నప్పటికి కూడా జనాలు ఏం పట్టించుకోకుండా రెండు రోజులు పెట్రోల్ కోసం బారులు చేరడంతో ఈ సమస్య అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. మొత్తానికి ఈ రోజు రాత్రి వరకు అయితే ఈ ట్రాఫిక్ అనేది ఇలానే కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కానీ అధికారులు కానీ చర్యలు చేపట్టినప్పటికీ అది కొంచెం ముందుకు జరగని పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగార్జున, థ్యాంక్ యూ.